ఢిల్లీ వదిలి పంజాబ్ పారిపోవాలన్న కేజ్రీవాల్ కలలు నిజమయ్యేనా? మోడీ దాటికి ఢిల్లీని ఏలలేను మహాప్రభు అంటూ పంజాబ్కు రాజకీయ వలసపోవాలనుకున్న కేజ్రీవాల్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. పంజాబీలను ఆకట్టుకోవాలంటే దళిత్ బల్లే బల్లే అన్నాలన్నది ఇప్పుడు బోధపడింది ఏకేకు. అభిమానులు ఏకే అని పిలుచుకున్నా ఇప్పుడు ఆ ఏకే కాస్త గురి తప్పింది. ఢిల్లీలో సరైన పాలన అందించకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ను ఇప్పుడు ఏకే అని పిలిచేందుకు ఆయన ఫాలోవర్లు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో అరవింద్ దృష్టి పొరుగు రాష్ట్రమైన పంజాబ్పై పడింది. హస్తినలో ప్రభుత్వం నడిపేది ఆమ్ ఆద్మీ పార్టీ అయినా సర్వాధికారాలు కేంద్రానికే కావడంతో చతికిలపడింది కేజ్రీవాల్ ప్రభుత్వం. షెడ్యూల్ కాస్ట్ ఓటర్లు 32% ఉన్న పంజాబ్లో దళిత పల్లవి అందుకుంటే సులువుగా గట్టెక్కొచ్చని కేజ్రీ ఈ సరికొత్త మంత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఆగస్టులో పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దళిత్ డైలాగ్ చర్చల సారాంశాన్ని ఆధారంగా రూపొందించిన మేనిఫెస్టోకు విస్తారంగా ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్ భారీ స్కెచ్ అమలు చేస్తున్నారు. 10 రోజుల పాటు పంజాబ్ మొత్తం చుట్టేసి 21 ర్యాలీల్లో ప్రసంగించాలని పక్కా ప్రణాళికను వేసుకున్నారు. దళిత్ మేనిఫెస్టోను ఈ వారంలో రిలీజ్ చేసి పంజాబీ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని తెగ ప్రయాసపడుతున్నారు. కానీ పంజాబీల్లో కేజ్రీవాల్కు పెద్దగా ఆదరణ మాత్రం లభించడం లేదు. దీనికి కారణం ఢిల్లీలో సెటిల్ అయిన కేజ్రీవాల్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు కావడమే. హర్యానా ప్రజలంటే పంజాబీలకు కోపం ఎక్కువ. దీంతో కేజ్రీవాల్ను పంజాబీ ఓటర్లు ఎలా విశ్వాసంలోకి తీసుకుంటారోనని రాజకీయ పండితులు ఆసక్తిగా చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పంజాబ్లో ముక్కోణ పోటీ నెలకొంది. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ, అగ్రవర్ణాల పార్టీ కంటూ కమలనాథులపై నిప్పులు చెరుగుతున్న కేజ్రీవాల్కు పెద్ద సవాలే వచ్చి పడింది. ఢిల్లీలో అధికారం ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారో చెప్పాలని పంజాబీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు ఈయన నీళ్లు నములుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా 88 లక్షల ఎస్సీ జనాభా ఉన్న పంజాబ్లో ఈ సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటే చాలునని కేజ్రీవాల్ భావిస్తున్నారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీకి గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆటలో అరటిపండని భావించేవారి సంఖ్య తక్కువేమీ లేదు. वो कह रही है, सारे जानते हैं कि ये सुखबीर बादल का खेल है, अब कोई नहीं सुनने वाला इसकी, और मैं भी अब आ गया हूँ, यहीं खुट्टा गाड़ के बैठूंगा और जब तक सुखबीर बादल का खूटा नहीं उखाड़ देते, उनको जेल नहीं भिजवा देते बादलों को, तब तक यहीं पंजाब में बैठे हैं, पंजाब छोड़ के नहीं जा रहे। 2-4 दिन बीच बीच में दिल्ली जाएंगे, लेकिन जब तक अब बादलों को जेल भिजवा के ही पंजाब छोड़ेंगे।